ఈరోజు అన్ని వంటిల్లో గ్రీన్ యాపిల్తో మన ఆవకాయ పట్టుకుంటాం కదా మామిడికాయలు, అలా ఎలా పట్టుకోవాలో చూద్దాం. ఈ గ్రీన్ యాపిల్ కూడా పుల్లగా బాగుంటుంది పచ్చడి పట్టుకోవటానికి. నేను ఇలా రెండు యాపిల్స్ని తీసుకున్నాను. ఇప్పుడు వీటిని ముక్కలుగా కోసుకుందాం. వీటిని కడిగేసి తడి లేకుండా శుభ్రంగా తుడిచిపెట్టుకోండి. మళ్ళీ తడి ఉంటే పచ్చడి పాడైపోతుంది. ఇప్పుడు మనం వీటిని ముక్కలుగా కోసుకుందాం. ఇలా కోసుకోండి. అట్లా కోసుకుని ఈ సైజు ముక్కలు అయితే బాగుంటాయి. చూసారు కదా, ఈ సైజు ముక్కలు అయితే బాగుంటాయి. ఇలా రెండు కాయల్ని కూడా ఇలా ముక్కలుగా కోసేసుకుందాం. చూసారు కదా, మనం ఇలా ముక్కలు కోసేసుకున్నాం కదా. ఇప్పుడు దీనిలో పావు గిద్ద అంటే 4 టేబుల్ స్పూన్స్ ఉప్పు, మెత్తని ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు పావు గిద్ద నేను ఉప్పు వేసుకుంటున్నాను. ఇంతే కొలతో కారం కూడా వేసుకుందాం. 4 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే కారం కూడా ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేసుకుందాం. ఇప్పుడు 1 స్పూన్ ఆవు పిండి. ఆవాలు ఉంటాయి కదా, దాన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటే మనకి మెత్తని పౌడర్ వస్తుంది. ఈ ఆవు పిండి వేసేసుకుందాం. 1 స్పూన్ ఆవు పిండి వేసుకోండి. ఇప్పుడు 1 స్పూన్ మెంతులు పొయ్యి మీద మనకి స్టవ్ మీద డ్రై రోస్ట్ చేసేసుకుని, దానిలో చిన్నులపాయలు 5-6 రెమ్మలు వేసేసుకుని ఇలా మెత్తగా చేసేసుకుని, ఇప్పుడు దాన్ని కూడా ఈ మెంతులు చిన్నులపాయని కలిపింది అన్ని దీనిలో వేసేసుకోవాలి. మెంతులు కూడా 1 స్పూన్ వేయించేసుకుని ఈ చిన్నులపాయలని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే ఇలా తయారవుతుంది. ఇప్పుడు దీనిలో 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. చూసారు కదా, ఇవన్నీ కూడా ఇప్పుడు కలిసేలా కలుపుకోవాలి. ఇది పుల్ల పుల్లగా తీయగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ముందు కొద్దిగా 2 యాపిల్స్తో కలుపుకోండి, నచ్చితే మళ్ళీ ఇంగు కలుపుకోవచ్చు. చూసారు కదా, మనకి ఈ పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిలో మనం ఈ చిన్నులపాయలు పైన తీసేసుకుని, రెమ్మలు తీసేసుకుని వీటిని ఇప్పుడు దీనిలో ఈ పచ్చడిలో కలిపేసుకుందాం. మనకి ఈ పచ్చడి రెడీ అయిపోయింది. చూసారా ఎంత ఈజీగా చక్కగా రెడీ అయిపోయిందో. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.